అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట మొదటిసారిగా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు మాయా భవనం మూడో భాగం మధ్యలో స్కిప్ చేయకుండా కథ చివరి వరకు వినండి కథ ఎలా చెప్పగలుగుతున్నానో కూడా నాకు కామెంట్ చేయండి మొదలు పెట్టుకుందాము అర్ధరాత్రి సమయంలో ఉలిక్కిపడి లేచింది యువరాణి విద్యావతి యువరాణి లేవండి వెంటనే మనం రాజప్రాసాదం చేరుకోవాలి అంటూ వృద్ధ పరిచారిక కమల పక్కన నిలబడి తట్టి లేపసాగింది ఈ అపరాత్రి వేళ ఎందుకు ఇప్పుడేమైంది అని అడిగింది విద్యావతి అనుమానంగా మహారాజుగారు హఠాత్తుగా అస్వస్థులకు లోనయ్యారట తమని చూడాలని కలవరిస్తున్నారట మనల్ని తీసుకువెళ్ళడానికి పడవవాడు వచ్చాడు అన్నది కమల ఎంతో విచారంగా జుట్టు చిందరవందరగా ముందుకు విరబోసుకొని ఉండటం వల్ల మసక చీకటిలో ఆమె ముఖం విద్యావతికి స్పష్టంగా కనిపించలేదు ఈ విడిది భవనం నుంచి కదలకూడదని జ్యోతిష్కులు చెప్పారు కదా అని అడిగింది విద్యావతి నిజమే రాజుగారు రాణిగారు ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నారట కానీ రాజుగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో మిమ్మల్నే రాజప్రాసాదానికి రమ్మని ఆజ్ఞాపించారు రాజదంపతుల కోరిక మేరకే మనం అక్కడికి వెళుతున్నాము రేపే మనం ఇక్కడికి తిరిగి రాగలం అంది కమల విద్యావతి పడకపై నుంచి లేచింది ఇరువురు భవనం నుంచి వెలుపలకు వచ్చి పడవను సమీపించారు ఆకాశమంతా మేఘాలు నిండి ఉండటం వల్ల వెన్నెల మసక మసకగా ఉంది అందువల్ల భవనం నుంచి మామూలు మార్గంలో కాకుండా వేరొక దారిలో నడుస్తూ ఉన్న విషయం యువరాణి గ్రహించలేకపోయింది కమల ఆమె కన్నా ముందు కొంత దూరంలో గబగబా నడిచి పడవలోకి చేరి యువరాణికి చేయి అందించింది యువరాణి పడవలో కూర్చోగానే పడవ తీరం నుంచి బయలుదేరింది యువరాణి నిద్రమత్తులో పడవలో ఒక మూలగా కూర్చుంది కమల ఆమె పక్కనే కూర్చున్నది కానీ ఏమీ మాట్లాడలేదు యువరాణి కూడా తన తండ్రి ఆరోగ్యం హఠాత్తుగా ఎందుకు చేడిందో ఇప్పుడు ఎలా ఉన్నదో అన్న విచారంతో ఉండటం వల్ల పడవ అవతలి తీరం చేరడానికి మామూలు కన్నా మరింత ఎక్కువ సమయం పట్టిందన్న విషయం కూడా గమనించలేదు ఆవలి తీరంలో మేనా బోయీలతో సిద్ధంగా ఉంది యువరాణి మేనాలోకి చేరగానే నలుగురు బోయీలు దానిని మోసుకుంటూ వేగంగా నడవసాగారు పరిచారిక కమల మేనా వెంట నడిచి వస్తున్నదని భావించిన యువరాణి కల్లా అలాగే నిద్రపోయింది మేనా హఠాత్తుగా ఒకవైపుకు వాలడంతో యువరాణి మేల్కొన్నది రాజప్రాసాదానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు మరి మేనా ఎందుకు ఇలా వాలుగా వెళుతోందన్న అనుమానంతో యువరాణి మేనా తెరను పక్కకు తొలగించి వెలుపలకు తొంగి చూసింది చుట్టూ అరణ్యం బోయిలు మేనాను ఒక కొండ మీదికి మోసుకు వెళుతున్నారు ఆమె మేనాకు ముందు వెనుక ఇరువైపులా పరిశీలించి చూసింది పరిచారిక కమల జాడ కనిపించలేదు తను రాజప్రాసాదానికి వెళ్ళడం లేదని యువరాణి గ్రహించింది మరి ఎక్కడికి తీసుకువెళుతున్నారు అది అరణ్య మధ్యంలో అర్ధరాత్రి సమయం కాబట్టి ఆమె బోయీలను ఆపి సంగతి అడగదలుచుకోలేదు కొంతసేపటికి బోయీలు మేనాను కిందకు దించారు యువరాణి ఇక మీరు వెలుపలకి రండి అని ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది విద్యావతి మేనా నుంచి వెలుపలకు వచ్చి చుట్టుపక్కల కలయ చూసింది చుట్టూ అరణ్యం ఎదురుగుండా బ్రహ్మాండమైన భవనం రూపురేఖలలో వేషధారణలో అచ్చంగా తన పరిచారిక కమలలా ఉన్న స్త్రీ పక్కన కనిపించింది ఆమె సరోవర విడిది భవనం నుంచి తన వెంట వచ్చిన స్త్రీ అని యువరాణి గ్రహించింది ఆమె చూడడానికి కమలలాగానే ఉంది కానీ కంఠస్వరంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించింది యువరాణి రండి ఇక మీదట మీకు ఈ భవనమే నివాస స్థానం అన్నదా స్త్రీ ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అడిగింది యువరాణి ఆ స్త్రీ మాట్లాడలేదు అసలు నువ్వెవరు ఇక్కడికి నన్నెందుకు ఇలా రహస్యంగా తీసుకువచ్చావు మా తండ్రి అనారోగ్యం పాలయ్యారని వెంటనే నన్ను చూడాలన్నారని చెప్పావు కదా మరి ఇప్పుడు ఆయన ఎక్కడా ఈ భవనాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదే ఇది ఎవరిది అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది యువరాణి యువరాణి ఆగ్రహించకండి మీ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేను కానీ ఒక్క విషయం మాత్రం చెబుతాను ఈ బ్రహ్మాండమైన భవనం పేరు మాయాభవనం ప్రస్తుతానికి మీరు ఆ మాత్రం తెలుసుకుంటే చాలు మరొక ముఖ్య విషయం మీకు ఈ భవనంలో ఎవరి నుంచి కానీ ఎటువంటి ఆపద రాదు మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది మీకు ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటాం అంతవరకు అని ఏదో చెప్పబోయి ఆగిపోయిందా స్త్రీ ఎంతవరకు ఇంతకు నువ్వెవరో చెప్పనేలేదు అని ప్రశ్నించింది యువరాణి మీరు నన్ను మీ పరిచారిక పేరుతో కమలా అనే పిలవవచ్చు అని ఆమె కొంతసేపు ఆగి మా యజమాని ఉండాలని అనుకున్నంతకాలం మీరు ఇక్కడే ఉంటారు అంది ఎవరు మీ యజమాని అని గద్దించింది అడిగింది యువరాణి ఆ విషయం మీకు క్రమంగా దానంతట అదే తెలుస్తుంది ఇప్పుడు నా మాట విని లోపలికి వెళదాం రండి విడిది భవనంలో మీకు నిద్రాభంగమయ్యింది కాబట్టి మీరు వెంటనే తిరిగి నిద్రపోవడం అవసరం అన్నదా స్త్రీ దృఢమైన కంఠస్వరంతో ఆ తరువాత ఆమె దూరంగా నిలబడిన బోయీలకేసి తిరిగి ఇక మీరు వెళ్ళవచ్చు అంది వాళ్ళు ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తరువాత ఆమె విద్యావతిని తన వెంట రమ్మని చకచక భవనం మెట్లక్కసాగింది విద్యావతి ఆమెను అనుసరించింది మాయాభవనం అత్యంత సుందరంగా ఉంది విశాలమైన గదుల గోడలకు స్తంభాలకు అందమైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి తిరిగిన చోటల్లా విద్యావతి ప్రతిబింబాలు కనిపించాయి ఆ స్త్రీ విద్యావతి భవనం ముందున్న విశాల మండపాన్ని దాటి భవనం చివర ఉన్న మెట్ల దగ్గరకు చేరారు అక్కడి నుంచి వాళ్ళిరువురు మెట్లెక్కి భవనం పైభాగంలోని విశాలమైన గదిలో అడుగుపెట్టారు ఆ గది మనోహరమైన మణిపాణిక్యాలతో పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉంది అక్కడి ప్రతి వస్తువు వింతకాంతులతో మెరుస్తున్నది ఎటు చూసినా అద్దాలు అమర్చబడి ఉన్నాయి ఆ విశాలమైన గదిలో ఒకవైపు ఉన్న పట్టు పాన్పు చూపి యువరాణి మీరిక్కడ హాయిగా నిద్రపోవచ్చు నేను వచ్చి లేపే వరకు లేవనవసరం లేదు అన్నది ఆ స్త్రీ అధికారం ధ్వనించే కంఠస్వరంతో విద్యావతి ఆమె చెప్పిన దానికి కాదనడం ఇష్టం లేక మౌనంగా పాన్పు మీదకు చేరి పేనువాల్చి కళ్ళు మూసుకున్నది ఆ స్త్రీ తననెందుకు ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు తండ్రి ఆరోగ్యం ఎలా ఉన్నదో తను కనిపించకపోతే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో కదా వృద్ధ పరిచారిక కమల సరోవర విడిది భవనంలోనే ఉండిపోయిందా భగవంతుడా ఆమెకెలాంటి ఆపద రాకుండా కాపాడు మాయాభవనంలో తనకు మునుముందు ఎలాంటి అనుభవాలు కలగనున్నాయో కదా అని ఆమె రకరకాలుగా ఆలోచించసాగింది సేనానాయకుడు ఉగ్రసేనుడు మహారాణి సహోదరుడు పడవవాడు వెళ్ళి రాజు రమ్మన్నారని చెప్పగానే ఉగ్రసేనుడు హుటాహుటీన బయలుదేరి విడిది భవనాన్ని చేరాడు రాజు సంగతి చెప్పాడు నాయకుడు పడవవాణ్ణి చూశాడు వాడు చేతులు జోడించి నిన్నటి మధ్యాహ్నం పరిచారికలిద్దరినీ సరోవరం దాటించి అక్కడే ఉండిపోయాను ప్రభు ఆ తరువాత అక్కడి నుంచి కదలలేదు రాత్రి కూడా అదే పడవలోనే ఎప్పటిలా పడుకుని నిద్రపోయాను యువరాణి గారి సంగతి నాకేమీ తెలియదు ప్రభు అన్నాడు ఉగ్రసేనుడు మౌనంగా కొంతసేపు ఆలోచించి రాజుతో ప్రభు దీవికి దరిదాపులలో ఇది తప్ప మరొక పడవలేదు కాబట్టి యువరాణి పడవలో వెళ్ళి ఉండే అవకాశం లేదు సరోవరం అవతలి గట్టు చాలా దూరంలో ఉంది కొన్ని చోట్ల మరీ లోతుగానూ ఉంది కాబట్టి ఆమె ఈదుకుంటూ వెళ్ళడానికి సాధ్యం కాదు పైగా ఆమెకు అలా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు కాబట్టి ఎవరో దొంగచాటుగా విడిది భవనంలోకి ప్రవేశించి యువరాణిని మంచి మాటలతో వంచి కానీ బలవంతంగా కానీ తీసుకు వెళ్ళి ఉండాలి అంటే విద్యావతిని ఎవరో అపహరించుకొని వెళ్ళారు అన్నాడు రాజు మౌనంగా తలపంకించాడు పరిచారిక కమలను మాత్రం విడిది భవనంలోనే ఉంచి రాజు రాణి ఉగ్రసేనుడు పడవలోకి వచ్చి కూర్చున్నారు పడవ ముందుకు కదిలింది విద్యావతి ఏమై ఉంటుంది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆమెను ఎవరు అపహరించి ఉంటారు ఆమె ఆచూకీ తెలుసుకొని ఆమెను రక్షించటం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముగ్గురు రాజభవనం చేరారు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము